हाय व्यूअर्स वेलकम बैक टू अवर चैनल एंड वेलकम बैक टू अनदर वीडियो इवाल्टी वीडियो लोने इनफॉरमेशन अयिते गनक पवन कल्याण गारिकी क्रेजीएस्ट अभिमानी आयन कूडा ओक स्टार हीरोने आयन गुरिंचि अयिते इवाल मनं मात्लाडेसुकुंदाम अंतकंटे मुंदुगा मन चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते मट्टिकी प्लीज सब्सक्राइब टू सिनी वाला चैनल अले पक्कन बेल ऐकान उंटदि दान्नि अयिते क्लिक चेयडं अयिते मरी मर्चिपोमाकंडि एंदुकंटे फर्दर गा मेमु एटुवंटि वीडियोस चेसिना कानी మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి సో మీరు ఆ వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉండడానికి అయితే మట్టికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇవాళ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మాకైతే మట్టికి సపోర్ట్ చేయండి అబ్బా గైస్ ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం గైస్ ఈ కరోనా కారణంగా చాలా మంది హీరోలు ఎవరు బయటికి రావట్లేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే దీంతో పాటు ఈ కరోనా కారణం వల్ల షూటింగ్స్ కూడా సినిమా షూటింగ్లు కూడా సరిగ్గా జరగట్లేదు సినిమా షూటింగ్స్కి కూడా ఎవరు సరిగ్గా అటెండ్ అవ్వట్లేదన్న విషయం కూడా మనందరికీ తెలిసిన సంగతే సో దీంట్లో కొత్త ఏముంది అనుకుంటున్నారా ఉంది డెఫినెట్గా ఒక కొత్త విషయం అయితే ఉంది అది ఏంటంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ నుంచి రాజకీయాలు నడుపుతున్నారు ఇంకో సైడ్ నుంచి సినిమా షూటింగ్లు కూడా ఆయన బిజీగానే ఉన్నారు ఈ కరోనా కారణం వల్ల ఆయన షూటింగ్స్కి కానివ్వండి రాజకీయాలకు కానివ్వండి కొంచెం దూరంగా అయితే ఉన్నట్టుగా మనందరికీ తెలుస్తుంది బట్ స్టిల్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో ఈ విషయం అయితే మట్టికి డెఫినెట్గా కిక్ ఇచ్చే విషయమే అని అయితే అనుకోవచ్చు ఎందుకంటే బాస్ మన పవన్ కళ్యాణ్ గారు అయితే మట్టికి ఇప్పటి వరకు బయటకు వచ్చిన సందర్భం లేదు సో ఈ వేడుకతోనైనా సరే ఆయన బయటకు వస్తారేమో అని చూడాలన్నమాట సో అసలు ఏంటి నేను పవర్ స్టార్ అభిమాన్ గురించి మాట్లాడతానని చెప్పాను పవర్ స్టార్ అభిమాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి విశేషం ఎందుకు చెప్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారేమో ఈ విషయం చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తే గనక ఒక పాయింట్ అర్థమైందన్న ఉద్దేశంతో అయితే మట్టికి నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పాయింట్ అయితే మట్టికి రేస్ చేశాను అనమాట దీనికైతే నేను ఈ పాయింట్ రేస్ చేయడానికి అయితే మట్టికి డెఫినెట్గా కారణం ఉంది అది ఏంటో మీకు చెప్తున్నాను చూడండి గైస్ మనందరికీ బాగా తెలిసిన పర్సన్ హీరో నితిన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ది బిగ్ గెస్ట్ ఫ్యాన్ అనే విషయం చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అందులో అసలు డౌటే లేదన్నమాట ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమాన్ అన్నమాట మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయం కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి నితిన్ గారి పెళ్ళికి ఏంటి సంబంధం అని చెప్పి అనుకుంటున్నారేమో ఇప్పుడు ఈ నెల 26వ తారీఖు నితిన్ గారి మ్యారేజ్ ఉందన్నమాట జరగబోతుందన్నమాట సో ఈ మ్యారేజ్కి ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే పిలవలేదు కానీ డెఫినెట్గా ఇవాళ కానీ రేపు కానీ డెఫినెట్గా పిలుస్తారన్నమాట సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రైవేట్ రిసార్ట్లో జరుగుతున్న ఈ మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతారు అని చెప్పైతే మట్టికి చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట సో ఈ పెళ్ళి హడావిడి విషయానికి వస్తే నితిన్ గారిది శాలిని గారిది పసుపు కొట్టేటప్పుడే ఆ టూ సైడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యారేజ్ని అయితే మట్టికి సూపర్ డూపర్గా బాగా గ్రాండ్గా చేయాలని చెప్పి అనుకున్నారు కానీ కరోనా కారణం వల్ల చాలా గ్రాండ్గా చేయలేకపోతున్నారన్న విషయం కూడా ఆయన మెన్షన్ చేశారన్నమాట సో ఈ పెళ్ళి కూడా సాదాసీదాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ సెలబ్రిటీస్ని అయితే మట్టికి పిలుస్తున్నారు చాలా లిమిటెడ్గా పిలుస్తున్నారు ఒక ప్రైవేట్ రిసార్ట్లు అయితే మట్టికి ఈ మ్యారేజ్ ఫంక్షన్ అయితే మట్టికి చేస్తున్నారన్నమాట ఇప్పటికే హీరో నితిన్ గారు తెలంగాణ సీఎం కేసీఆర్కి కూడా ఇన్విటేషన్ అయితే ఇచ్చారనమాట సో ఎంతవరకు వెళ్తారా వెళ్ళరా అన్న విషయం అయితే మట్టి మన దగ్గర అయితే మట్టి క్లారిటీ లేదు బట్ స్టిల్ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన్నైతే మట్టికి పిలుస్తారు వేరే స్పెషల్ ఇన్విటేషన్ కూడా ఇస్తారు స్పెషల్గానే పిలుస్తారు ఎందుకంటే ఆయన లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు అంటే మట్టికి ఎంత స్పెషలో ఆయన మాటల ద్వారానే మనం చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో కానివ్వండి మూవీ హిట్ ఫంక్షన్స్లో కానివ్వండి చాలా సందర్భాల్లో నితిన్ గారి నోట పవన్ కళ్యాణ్ గారి పేరు ఎప్పటికప్పుడు కొత్తగా వింటూనే ఉన్నామన్నమాట సో ఆయన్ని పిలవరు అని చెప్పి అస్సలు అనుకోక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారిని అయితే మట్టికి హీరో నితిన్ గారు ఖచ్చితంగా ఆయన మ్యారేజ్ ఫంక్షన్కి అయితే మట్టికి పిలుస్తున్నారు అది ఇవాళ రేపా అన్న విషయంపై అయితే మట్టికి క్లారిటీ అయితే లేదు కానీ డెఫినెట్గా అయితే పిలుస్తారన్నమాట ఆ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట సో నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నితిన్ గారు అంటే ఇష్టం కాబట్టి మేబీ అన్నీ కలిసి వస్తే గనక
పవన్ కళ్యాణ్ గారు నితిన్ గారి ఫంక్షన్ కైతే మట్టికి ఖచ్చితంగా అటెండ్ అవుతారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అన్నమాట గైస్. అసలు ఆయన మ్యారేజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మట్టికి పక్కన పెడితే మ్యారేజ్ అకేషన్ అనే కాదు నితిన్ గారి లైఫ్ ఇన్సిడెంట్స్లో ఏ ఒక్క ఇన్సిడెంట్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే ఖచ్చితంగా పిలుస్తారు. పిలవకుండా అయితే మట్టికి ఉండరు. ఇప్పటి వరకు పిలవలేదు అని చెప్పి ఎవరైతే బాగా థింక్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం అయితే మట్టికి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. గైస్ కంగారు అయితే అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారిని అయితే మట్టి ఇవాళ రేపట్లో ఎప్పుడైనా కానీ పిలుస్తారనమాట. ఇవాళ రేపట్లో అంటే మేబీ కపుల్ ఆఫ్ డేస్లో అయిన మట్టికి ఇన్విటేషన్ అయితే మట్టి కన్ఫామ్గా ఇస్తారు. ఇన్విటేషన్ ఇవ్వకుండా అయితే మట్టికి ఉండరు. ప్లస్ మళ్ళీ నేను చెప్తున్నా, ఒక ప్రైవేట్ రిసార్ట్లో జరగబోయే ఈ మ్యారేజ్ ఫంక్షన్కి అయితే మట్టికి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతారని చెప్పి అయితే మట్టికి చిన్న ఇన్ఫర్మేషన్ మేబీ డెఫినెట్గా అటెండ్ అవుతారని చెప్పి నాకైతే మట్టికి అనిపిస్తుంది. సో దానికి రీజన్ కూడా నేను చెప్పాను అనమాట గైస్. సో నితిన్ గారి ఫ్యామిలీకి అలాగే నితిన్ గారి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు కాబట్టి ముందుగానే నేనైతే మట్టికి ఆయనకి విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి నా సైడ్ నుంచి అయితే మట్టికి నేనైతే విష్ చేసేస్తున్నాను అనమాట. సో ఆయన ఫ్యూచర్లో చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఫ్యూచర్ ఎండీవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ అవ్వాలని చెప్పి అయితే మట్టికి హార్ట్ఫుల్గా అయితే నేనైతే కోరుకుంటున్నాను గైస్. అలాగే మీరు కూడా ఆయనకైతే మట్టికి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఆయన చాలా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా నితిన్ గారు ఆయన్ని ఎక్కడా వదలలేదు. ఆయన ఫంక్షన్కి పిలిచారు, ఆయన ఫంక్షన్కి అటెండ్ అవ్వమని చెప్పారు అన్నమాట. సో మన అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా పెడితే నితిన్ గారు ప్రస్తుతానికి అయితే మట్టికి రంగ్దే మూవీ చేస్తున్నారు, ఇంకొక మూవీ కూడా చేస్తున్నారు ఆయన. సో ఈ రెండు షూటింగ్స్ మేబీ ఆల్మోస్ట్ అయిపోయేసరికి కూడా ఈ లాక్డౌన్ అయితే వచ్చింది. ఇవి కాకుండా ప్రత్యేకించి అయితే మట్టికి ఆయన ఇంకొక 2 మూవీస్ కూడా చేస్తున్నారు. ఒకటి పవర్ పేట అనే మూవీ ఒకటి చేస్తున్నారు, ఇంకొకటి రీమేక్ మూవీ అయితే చేస్తున్నారు. నాకు కరెక్ట్గా మూవీ నేమ్ అయితే తెలియదు, నేను ఇదే వీడియోలో కింద యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో అయితే మట్టికి నేనైతే కమెంట్ చేస్తాను. ఆయన చేయబోయే ఈ 4 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా ప్రస్తుతానికి షూటింగ్స్ అయితే లేవు కాబట్టి ఆయన మ్యారేజ్ లైఫ్ని కొంచెం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, వాళ్ళ మిస్సెస్ గారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే టైం దొరికిందని చెప్పి నేనైతే మట్టికి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే షూటింగ్స్ లేవు కాబట్టి, కొత్తగా పెళ్ళవుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మిస్సెస్ అయితే మట్టికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి చూస్తారనమాట. సో గైస్ ఏది ఏమైనా కానీ ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు, ఇప్పటి వరకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అని చెప్పి అనుకునే వాళ్ళందరికీ నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సింది ఒక్కటే విషయం. మేబీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకంటే ఇష్టం కాబట్టి సో స్పెషల్గా ఏమైనా పిలవాలనుకుంటున్నారు అన్న రీజన్ వల్ల ఏమైనా లేట్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ఇవాళ రేపట్లో ఎల్లుండిలోపు ఎప్పుడప్పుడు ఆయన వీలు చూసుకొని ఖచ్చితంగా అయితే పిలుస్తారు, పిలవకుండా అయితే ఉండరు. ప్లస్ మళ్ళీ ఈ మంత్ 26వ తారీఖున ప్రైవేట్ రిసార్ట్లో జరగబోయే ఫంక్షన్కి అయితే మట్టికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మట్టికి అటెండ్ అవుతున్నారని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గైస్ ఈ వీడియో ద్వారా మీ అందరికి క్లారిటీ రావాలని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. గైస్ ఇది ఇవాళ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే మట్టికి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మట్టికి లైక్ చేయండి, షేర్ చేయండి, మాకైతే మట్టికి గట్టిగా సపోర్ట్ చేయడానికి అయితే వేసుకోండి. గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.